కేంద్ర ప్రభుత్వం మినిట్స్లో రాసి ఉందని వాళ్ళకు కూడా ఆర్టీఐ కొడితే మినిట్స్ బయటకు వస్తాయి. రెండో విషయం, ఇప్పుడు బిల్లు తయారు చేసేటప్పుడు ఎవరు తయారు చేశారు? వాళ్ళే చెప్పుకున్నారు జయరాం రమేష్ తయారు చేసిందని. ఆ జయరాం రమేషే కేఆర్ఎంబి పెట్టింది కూడా ఆయనే కదా స్పష్టంగా. ఆ రోజు బీజేపీ పార్టీ కూడా ఉంది కదా అక్కడ స్పష్టంగా. ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు మా చిన్నమ్మ పాత్ర మా పాత్ర ఉందని మేము ఒప్పుకున్నాం అందరం. కానీ ఇప్పుడు ఏదైతే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పంచాది, తండ్రి లాంటి ఉన్న పైన కూర్చున్న కేంద్ర ప్రభుత్వం తీర్చాలి, కానీ తీర్చకుండా 10 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేసింది ఫస్ట్ బీజేపీ పార్టీ చెప్పాలి. రెండోది, గతంలో బిల్లు ప్రిపేర్ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎట్లా తయారు చేసింది? వాళ్ళే కదా తయారు చేసింది, మేము కాదు కదా తయారు చేసింది. మేము ఇప్పుడు అన్న విశ్లేషకులు అన్న చెప్పినట్టు స్పష్టంగా మేమేమన్నాం, కొన్ని ఎన్నికలు తగ్గినవలసిన అవసరాలు ఉన్నాయి. ఎట్లయితే 7 మండలాలు పోయినాయి అట్లా కొన్ని వీటిలో కేసీఆర్ ఆ రోజు మౌనం పాటించారు కావచ్చు. ఎందుకు? తెలంగాణ రావాలని ఒక ఉమ్మడి లక్ష్యంతో. కానీ మీరు కూడా ఇప్పుడు అన్నారు కదా, ఆచార్య అని అన్నాడు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అద్భుతంగా ఉండాలి, కేంద్రం వేరే దేశం కాదు మన దేశమే అనేది స్పష్టంగా. అది రాజ్యాంగం, మన అందరం ఒకటే రాజ్యాంగం కింద ఉంటాం. కానీ మరి ఇన్ని రోజులు 9.5 ఏళ్లలో మీరు ఇనిషియేటివ్ తీసుకొని మాకు రావాల్సిన వాట, మాకు వాళ్ళకు రావాల్సిన వాట ఎందుకు పంచలే అన్నదమ్ముల మధ్యలో? ఎందుకు ఇన్ని రోజులు కాలయాపన చేసిండ్రు? అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్పాలి, గతంలో మాట్లాడి చేసిన బిల్లు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవి చెప్పకుండా ఈరోజు పోయి ముఖ్యమంత్రి గారు రాసి యాక్సెప్ట్ చేసి వచ్చి ఫైట్ చేయాల్సి ఉండే. నువ్వు ఎందుకు ఫైట్ చేయాలి? ఎందుకు ఫైట్ చేయాలి? ఎందుకు ఫైట్ చేయకుండా అనుకోకపోయినావు? అందుగురించే ఈరోజు హరీష్ రావు గారు ఏం చెప్పారు? రేపు అసెంబ్లీలో మీరు ప్రిపేర్ అయ్యారండి, ఒక నిమిషం అన్న, మీరు ప్రిపేర్ అండి, మాకు మైక్ ఇవ్వండి, మైక్ కట్ చేయండి, మినిట్స్ తోనే మేము వస్తాం చెప్పి. లాస్ట్ టైం లాస్ట్ టైం ఏమంటున్నా, లాస్ట్ టైం అట్లనే వాళ్ళ మైకులు కట్ చేసారు. మేము చెప్తున్నాం కదా కొంచెం అసెంబ్లీలో మేము మాట్లాడడానికి రెడీగా ఉంటాను అన్నాం, మాట్లాడనివ్వండి. అంటే నేనేమంటున్నా అంటే, మీరు చేసింది రైట్ అయితే మీరు ఎందుకు దెబ్బలు గుద్దుకుంటారు? ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? బట్టగాల్చి మీద ఎందుకు వేస్తున్నారు? మీరు ఏం చేసినో చెప్పండి. నేనేమంటున్నా, మేము ఏం చేసినామో ఏం చేయలేదో అది ఉన్నది. బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మూడు ఏం చేసినా చెప్పాలి. అపెక్స్ కమిటీ వేరే జరిగింది, రెండోసారి జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చి తప్ప మీరు 9 సంవత్సరాలు చర్చించి బిల్లు తయారు చేసింది చెప్పిన కేసీఆర్ గారికి మరి అన్నారు తెలియదా? 7 మండలాలు నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేనే మొత్తం చెప్పండి. మరి మీరు పోరాటం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి తెలంగాణ మొత్తం దివాలా తీపించి మొత్తం తెలంగాణ ఆర్థిక దోషం చేసి మీరు 2 ఎకరాలు నేను చెప్తున్నా, హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు. ఏమని చెప్పారు? 5 ఏళ్ళు చెప్పిండు, తీవ్ర అన్యాయం చేసినారు. ధ్వంసం చేసింది మీరు 60 ఏళ్ళు ధ్వంసం చేసిందని 60 ఏళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళు 60 ఏళ్ళు నీళ్లు లేవు, కరెంట్ లేదు, ధ్వంసం చేస్తే బాగు చేస్తుంది. ఒక ఫండమెంటల్ మిత్రుడికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ తెలంగాణ వచ్చింది. అరుస్తే అబద్ధాలు నిజాలు కావు. తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా. మీ ఇష్టం వచ్చిన తిడితే మేము ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏం పెడతామండి? మరి మీరు ఇష్టం వచ్చిన తిడుతున్నారా లేదా? ఆరు నెలలు చెప్తున్నా
తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా మాట్లాడు అనేది సెంటిమెంట్ అంశం కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ లో ఓట్లు ఎవరికి వేయాలో ఎవరికి ఒక నిమిషం ఓట్లు ఎవరికి వేయాలో ఎవరికి వేయొద్దు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మీకు కాంగ్రెస్ 60 ఏళ్ళు ఆగం చేస్తే చెప్పు ఒక ఫండమెంటల్ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది చెప్పు. మీరు వచ్చే సబ్జెక్ట్ సబ్జెక్ట్ రైట్ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది మన సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం ఒక్కటే ఫండమెంటల్ క్వశ్చన్ కేసీఆర్ గురించి పెద్ద తెలంగాణ ఉద్యమం ఉద్ధరించని చెప్తే నమ్మతారా? నాకు అర్థం కాదు. మీరు 10 సంవత్సరాలు ఉండి మీరు ఏం చేసి చెప్పారంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి తర్వాత తన మంత్రివర్గ సహచరులంతా నిన్న ఒక గంట గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టినారు. అదంతా చూస్తే నాకు ఏమనిపించింది అంటే, అసలు తెలంగాణకు కేసీఆర్ ఇంత అన్యాయం చేశారా? అసలు ఉద్యమం చేసింది ఆయన, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉద్యమం చేసింది ఆయన చేశారు, ఆయన ఒక్కడే అనట్లేదు కానీ ఉద్యమం చేసింది ఆయన. కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ తెలంగాణ చేశారా అని క్వశ్చన్. జయశంకర్